తెచ్చావా? అవునమ్మ, బేరెతనాలు 500 రూపాయలు విత్తనాలు తెచ్చినాను. ఒక్క మొక్క కూడా మొలకెత్తడం లేదు. కారణం ఏంటో తెలియదు. బేరెతనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసావా? విత్తన శుద్ధి అంతే ఏంటమ్మ నాకు తెలియదు దాని గురించి. సరే దండసి చెప్తాను, నీతో పాటు 4 రైతులకు తీసుకొని రా, ఎవరితో అది ఎలా చెయ్యాలో చెప్తాను. దండసే రైతులకు తీసుకుని వచ్చావా? పోతయ్యా, ఇతను శుద్ధి గురించి ఏదో చెప్తానన్నమాట. దండసి మా దగ్గరికి వచ్చినాడు, చెప్పవా? ఇతను శుద్ధి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, దగ్గరికి రండి. ఇతను శుద్ధికి కావలసిన పదార్థాలు 100 గ్రాములు పొట్టమట్టి, 100 గ్రాములు కర్ర బూడిద, పసుపు పొడి 20 గ్రాములు, పొడి ఇంగువ 20 గ్రాములు, దేశవాళి ఆవు మూత్రము 10 మిల్లీలీటర్లు. విత్తన శుద్ధి అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. మనం వేసే పంటకు విత్తన దశ నుంచి చీడ పీడలు చేరకుండా చేసుకోవడానికి ఆచరించే ప్రక్రియనే విత్తన శుద్ధి అంటారు. నాటబోయే ముందు ఏ విత్తనాన్నైనా శుద్ధి చేయడం ఎంతో అవసరం. ఇలా విత్తన శుద్ధి చేయడానికి శ్రీ సుభాష్ పాలేకర్ గారు బ్రహ్మాండమైన పద్ధతిని రూపొందించారు. దానికి వేదరచ్చని పేరు పెట్టారు. అయితే ఈ పదార్థాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలి? ముందుగా మెత్తని పుట్టమన్ను తీసుకొని దీనిలో 20 గ్రాముల పసుపు కలపాలి. దీంట్లో 20 గ్రాములు పొడిగువ కలపాలి. దీంట్లో 100 గ్రాములు కర్రబూడిద కలుపుకోవాలి. ఈ కలిపిన పొడిలో ఆవు మూత్రము కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఈ విధంగా బీదరొచ్చు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1/2 గంట నీళ్ళలో ఆరబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 1/2 గంట ఆరబోసాము కదా, తర్వాత ఏం చేయాలి? దీనిని ఒక సీసాలో వేసుకొని దీంతో ఇతను శుద్ధి చేసుకోవచ్చా? అయితే కరువన్న, ఇతను శుద్ధి చేసే ముందు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన ఈ విత్తనాలు వేసుకొని విత్తనాలపై గంజి నీరు కొంచెం కొంచెం వేసుకోవాలి. కరువన్న, గంజి నీళ్ళు కలిపాం కదా, దీన్ని ఇప్పుడు బీదరచ్చ అన్ని గింజలకి అంటేటట్టు కలపాలి. అదే కలిగింది సరిపోతున్నాయి. అయ్యా, ఇతనాలపై బీదరచ్చను కలుపుకున్నాం కదా, ఈ ఇతనాలు ఇప్పుడు పొలంలో వేసుకోవచ్చా? లేదు కరువన్న, గంట సేపు నీళ్ళలో ఆరబెట్టాలా. మామా, దీన్ని గంట సేపు ఆరబెట్టాలా? అన్ని ఇతనాలు మాత్రము గంట సేపు నీళ్ళలో ఆరబెట్టాలి. ఒక్క వేరుశనగ మాత్రము 8 గంటలు నాటుకోవాలి. ఆహా, పోతయ్యా, ఇతనాలన్నీ ఆరబెట్టాలి కానీ ఒక వేరుశనగ మాత్రమే 8 గంటలకు ఉడుచుకోవాలా? ఆహా, ఇప్పుడు మాకు అర్థమైంది. మామా, విత్తన శుద్ధి వల్ల లాభాలు ఏంటి? దండసి మొదట చెప్పాను కదా, విత్తన శుద్ధి అంటే ఏమిటో. విత్తనాలు ఇలా శుద్ధి చేయడం వలన త్వరగా మొలకెత్తుతాయి. అలాగే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు పురుగులను అరికట్టగలము. కాకుండా నారుమళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాగే అన్ని పంట విత్తనాలు శుద్ధి చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. బీజరత్న తయారు చేయడము మాకు బాగా అర్థమైంది, దాని ఉపయోగం కూడా బాగుంది. విత్తన శుద్ధి ఎలా తయారు చేయాలో చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదములు.